తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రతిపక్షాలకు పని లేకుండా పోయిందన్నారు మంత్రి హరీష్ రావు. ప్రతిపక్ష నేతల ఆరోపణలు నిర్మాణాత్మకంగా ఉండాలన్నారు. తెలంగాణలో ఏ ప్రతిపక్ష నేత అయినా కరెంట్ కోతలు, తాగు, సాగునీరు గురించి ఎప్పుడైనా మాట్లాడారా అంటూ ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ప్రశ్నించలేనంతగా పనిచేస్తున్నామని, ఇంతకన్నా సంతృప్తి ఏం కావాలన్నారు. ఇవాల తెలంగాణలో ఎక్కడన్నా ఏ ప్రతిపక్ష శాసనసభ్యుడు, ఏ ప్రతిపక్ష పార్టీ కనీసం ప్రజల త్రాగునీటి గురించో, ఎండిపోయిన పంటల గురించో, కరెంటు కోతల గురించో మాట్లాడిన సందర్భం ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఇదే కదా ఇంతకంటే గొప్ప సంతృప్తి ఏం కావాలి? ఇది కాదామా పనితీరుకు గీట్రాయి? మీ నోట్ల నుంచి ఒక్క మాట వస్తలేదంటేనే ఇది మీరు ఒప్పుకున్నట్టే కాదా అధ్యక్ష? మరి ఏం జరగలేదని బట్టి గారు మాట్లాడితే ఇంతకంటే అన్యాయం ఇంకోటి ఏమన్నా ఉంటుందా అని చెప్పి నేను బట్టి గారిని అడుగుతా ఉన్నా. బట్టి గారు లేరు, కనీసం శ్రీధర్ బాబు గారన్న మంచి గినాలి కాదా శ్రీధర్ బాబు అన్న? మీ ఊళ్ళో ప్రతి ఊరికి ట్రాక్టర్ ట్యాంకర్ వచ్చిందా లేదా? వైకుంఠధామం అయిందా లేదా? నర్సరీ ఇచ్చినవా లేదా? కరెంటుకి ఏమైనా బావలు ఉన్నాయా? ఇవాళ ఒక్కసారి దయచేసి ఆలోచించాలి.